ఈ లడ్డూ గొడవ ఇంకా అవలా లడ్డూ గొడవ నార్త్ ఇండియాకి పాకి నార్త్ ఇండియాలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క దిష్టి బొమ్మను దగ్ధం చేశారట ఐ థింక్ లక్నోలోను ఖాన్పూర్లోను ఏదో ఇప్పుడే చూసా లక్నో అనుకుంటా సరే ఏదైనా వాళ్ళే ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్కి సంబంధించినటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు దిష్టిబొమ్మను దగ్నం చేశారు బీజేపీ కార్యకర్తలు మరి హిందూవాదులంటే మ్యాక్సిమం వాళ్ళే ఉంటారు బీజేపీ కార్యకర్తలు ఓకే ఏంటంటే ఇదే లడ్డు అపవిత్తరం చేశారు ఫండమెంటల్గా నేను ఒకటే ప్రశ్న వేస్తున్నాను ఈ భారతదేశం మొత్తం మీద ఒకటే ప్రశ్న వేస్తున్నాను ఈ ల్యాబ్ రిపోర్టర్లకి చంద్రబాబు నాయుడికి టీడీపీ జనసేన భారతీయ జనతా పార్టీ హిందుత్వవాదులు మొత్తానికి ఒకటే ప్రశ్న వేస్తున్నాను మీరు లడ్డుని టెస్ట్ చేశారా నెయ్యిని టెస్ట్ చేశారా సింగిల్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ వేస్తున్నా మీరు లడ్డుని టెస్ట్ చేశారా లేదంటే నెయ్యిని టెస్ట్ చేశారా ఒక వ్యక్తి మందు తాగాడు అనుకోండి పురుగు మందు తాగాడు ఒకడు రైట్ హాస్పిటల్కి ఉటా ఉఠావుటీ పేషెంట్ని తీసుకెళ్తారా లేదా పురుగు డబ్బా డబ్బాని తీసుకెళ్తారా ఎవరిని తీసుకెళ్తారా హాస్పిటల్కి పేషెంట్ని తీసుకెళ్ళి అతను నిజంగా తాగాడా లేదా ఆ కడుపులో మొత్తం బయటికి కెక్కిచ్చేసి నిజంగా ఏం తాగాడు ఎంత లిమిట్ తాగాడు ఎంత కంటెంట్ కలిసిందని టెస్ట్ చేయాల్సింది పేషెంట్ని పురుగు డబ్బా కాదు పురుగుల డబ్బాని కాదు వీళ్ళు నెయ్యిని శాంపుల్కి పంపించారు నెయ్యి నెయ్యి ఉందే నెయ్యి డబ్బాని వీళ్ళు శాంపిల్ టెస్ట్కి పంపించి లేదంటే నెయ్యి ప్యాకెట్ని శాంపిల్ టెస్ట్కి పంపించి అది కూడా బయట నుంచి బయట నుంచి రిజెక్ట్ చేసిన శాంపిల్ డబ్బా ఆ నెయ్యి వచ్చింది వాళ్ళు టెస్ట్ చేశారు అనుమానం వచ్చి దాన్ని రిజెక్ట్ చేశారు ఆ రిజెక్ట్ చేసిన ఒకదాని శాంపిల్కి టెస్ట్ పంపించి నువ్వు లడ్డూలు కలిపారు లడ్డులు కలిపి లడ్డు లడ్డులు కలుపుతున్నావు లడ్డుని కదా టెస్ట్ చేయాలి యూ హ్యాడ్ టు టెస్ట్ ద లడ్డు రైట్ నాట్ గి గీ ప్యాకెట్ నువ్వు లడ్డూని టెస్ట్ చేసి ఇదిగో లడ్డూలు లేదు అప్పుడు నువ్వు టెస్ట్ చేయాలి ఓకే ఏంటి వా ఇది అంత భారతదేశంలో మమ్మల్ని ఎందుకు ఇంత రచరచ చేస్తున్నారో నాకైతే అర్థం కాలే దేశం మొత్తం అలగోళాలం అవుతుంది వీళ్ళు లడ్డూని టచ్ చేయలేదు గీ ప్యాకెట్ని టచ్ చేశారు సరే గీ ప్యాకెట్ని టచ్ చేశారనుకోండి ఈ పిగ్గిది వచ్చింది ఏమంటారు బీఫ్ కంటెంట్ వచ్చింది ఫిష్ ఆయిల్ వచ్చింది అని నేషనల్ ఛానల్లో ముఖ్యంగా ఇండియా టుడేను టైమ్స్ ఆఫ్ ఇండియాలో చూశాను ఇప్పుడే వాళ్ళంటే పిగ్ కంటెంట్ ఉంది ఫిష్ ఆయిల్ ఉంది అని చెప్తున్నారు నువ్వు గేదెకి ఏదైతే పెడితే అదే వచ్చింది పాలల్లో అది అసలు అక్షరం నాకు తెలిసిన మీకు నెయ్యిలో గలపలేదు లడ్డులో గలపలేదు నెయ్యిలో గెలపలేదు ఈ గేదెలోనే గెలిపారు గేదెలోని గెలిపారంటే బీఫ్ టాలో అని ఉందిగా బీఫ్ ట్యాలోవ్ అనేది చూపిస్తున్నారు దాంట్లో పిగ్గుకి సంబంధించి అంటే పిగ్గు ఫ్యాట్కి సంబంధించి ఏదో పదం వాడారు దాన్ని ఓకే క్యారన్ను టోన్ ఏదో వాడారు ఓకే ఒక పదం వాడారు పిగ్గుకి సంబంధించి సో ఫిష్ ఆయిల్ ఫిష్ ఆయిల్ అని రాశారు ఈ మూడు కంటెంట్ కలిసి ఉంది అన్నారు ఈ మూడు కంటెంట్ కలిసింది అని అంటే మదర్ మదర్ తల్లి పాలిచ్చే తల్లి ఉండేది కదా హ్యూమన్ హ్యూమన్ మిల్క్లో కూడా ఉండింది బీఫ్ కంట బీఫ్ ట్యాలో హ్యూమన్ మిల్క్లో కూడా ఉండవచ్చు ఫిష్ ఆయిల్ అనేది తల్లి పసిబిడ్డకి పాలిచ్చింది కదా తల్లి మనిషి మనిషి పాలల్లో కూడా ఈ ఫిష్ ఆయిల్ ఉండవచ్చు ఈ మనిషి పాలల్లో కూడా ఈ ఈ పికి సంబంధించినటువంటి ఫ్యాట్ ఉండొచ్చు అదేంటి సార్ మనిషిలోకి ఎలా వచ్చేది సార్ అది అని అంటే మదరు ప్రెగ్నెన్సీ టైంలో తని తను తీసుకున్నటువంటి సప్లిమెంటరీ ఫుడ్ని బట్టి మిల్క్లోకి వచ్చేస్తాయి అవి అమెరికాలో ధెరా సం బ్రాండ్స్ ఫిష్ ఆయిల్ బ్రాండ్స్ ఉంటాయి మా వాళ్ళు సజెస్ట్ చేస్తారు మా ప్రెగ్నెంట్ ఉమెన్ని ఇదిగో మా ఫిష్ ఆయిల్ యూస్ చేయి పాలు ఎక్కువ పడతాయి అని చెప్పి మదర్కి టెస్ట్ చేస్తారు సజెస్ట్ చేస్తారు డాక్టరే ఆ ఫిష్ ఆయిల్ ఎక్కువ తీసుకున్నటువంటి మదర్కి వెళ్ళి ఆ మదర్కి వచ్చే మిల్క్లో ఫిష్ ఆయిల్ వచ్చింది డాక్టర్ అందుకే చెప్తాడు మీరు ఇది వాడండి బీఫ్టా అలా వాడండి పౌడర్ పౌడర్గా చేసుకుని పాలలో కలుపుకొని తాగండి అని మనుషులకు కూడా చెప్తారు మనుషులు కూడా తాగుతారు ఓకే మనుషులు తాగితే మనిషి పాలల్లో కూడా ఇవి వచ్చేస్తాయి బట్ మెజారిటీగా ఇవి ఫామ్స్లో వాడతారు ఫామ్స్ కౌ ఫార్మ్స్ వాడతారు కౌ ఫార్మ్స్ నుంచి ఇట్లాంటి పెద్ద పెద్ద కంపెనీలన్నీ పాలు తెచ్చుకుంటారు ఎందుకు కౌ ఫార్మ్స్ నుంచి తెచ్చుకుంటారంటే ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఆవులు ఒక ఇంటి దగ్గర ఒకటి ఒక ఇంటి దగ్గర ఒకటి ఒక మా అయితే ఒక ఇంటి దగ్గర ఐదు పది అంటే వాళ్ళు అన్ని గ్రామాలు తిరిగి తిరిగి పాలు పోయించుకోవాలి పెద్ద పెద్ద కంపెనీలు వాళ్ళకి అంత టైం లేదు అందుకని ఫామ్కి వెళ్తారు ఫామ్కి వెళ్తే అక్కడే వెయ్యి కవులు వెయ్యి ఆవులకి ఫీడింగ్ చేస్తూ ఉంటారు అక్కడ వాళ్ళు వెయ్యి ఆవులకి గడ్డేడు తెచ్చేస్తారు ఇది ఎట్లాంటి పిగ్ మీన్ బీఫ్ టాలో ఫిష్ ఆయిలు దానాలు గెలిపేస్తావు ఆవులకి దానాలు అంటే కుడితులు గెలిపేస్తావు రాహుల్కి నాన్ వెజ్ తినది ఏది ఆవు నాన్ వెజ్ తినదు కానీ నువ్వు కుర్తులు గెలిపితే తినద్ది ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ ఇట్ ఈస్ యానిమల్ ఆఫ్టర్ ఆల్ కవిజ్ అన్ యానిమల్ రైట్ దాని తా ఏది కలిపితే తాగేస్తుంది మిల్క్ పడిపోతాయి దట్ ఈస్ హౌ దీస్ ఫార్మింగ్ పీపుల్ ఆర్ ఇంక్రీజింగ్ ది క్వాంటిటీ ఆఫ్ మిల్క్ ఫ్రమ్ ఈచ్ కావు సప్లిమెంటరీ ఫుడ్స్ ఎక్కువ కలిపి పాలు ఎక్కువ వచ్చే విధంగా చేసి పాలు పిండుతున్నారు అవి పాలిస్తాయి మంచి మనం పాలిస్తాయి అనకూడదు యాక్చువల్గా పాలువుడ్ పాలు అవి మనం మనం దొంగతనం చేస్తాం వీఆర్ స్టీలింగ్ ద మిల్క్ ఫ్రమ్ యానిమల్స్ ఎస్ విఆర్ స్టీలింగ్ మిల్క్ ఫ్రమ్ యానిమల్స్ దానికి తాడు కట్టి అది ఎక్కడికి పోకుండా ఒక తాడుతోటి ఒక ఒక కట్టి తాటితే కట్టేసి దాన్ని బలవంతంగా లాగుతాం మిల్ మిల్క్ని ఒక యానిమల్ నుండి అది ఇవ్వదు మనమే పీ పీగుతాం ఓకే సరే ఏదో మనుషులు బతకాలంటే యానిమల్స్ని కూడా మనం చంపుకొని తినాల్సి వచ్చింది ఒక్కోసారి పాలు లాగాల్సి వచ్చింది ఏదైనా సరే దట్స్ దట్ ఇస్ సర్వైవల్ ఆఫ్ టేస్ట్ బలవంతులు బలహీనుని పట్టుకొని లాగుతూ ఉంటారు ఓకే సో అట్లాగే మనం పాలు పాలు బితుకుతున్నారు వీఆర్ స్టీలింగ్ మిల్క్ ఫ్రమ్ యానిమల్స్ ఓకే బట్ ఆ యానిమల్స్ అండ్ వీఆర్ స్టీలింగ్ మిల్క్ వాట్ ఈస్ దట్ యానిమల్ ఈటింగ్ గడ్డి తింటలేదు బీఫ్ ట్యాలో పిగ్ ట్యాలో పిగ్కి సంబంధించిన ఫ్యాట్ ఇటన్నిటితో తయారు చేసినటువంటి మందుల్ని ఆ కుడిచిలో కలిపేసి వాటికి తాగించడం వల్ల మా పాలల్లో వచ్చే అవకాశం ఉంది ఓకే దానికి కూడా ఏంటంటే గొడవ గొడవ ఇష్యూ ఏంటంటే సరే అలాంటప్పుడు అంత హ్యూజ్ క్వాంటిటీ ఈ అసలు ఏమి లేకుండా చేయడం కష్టం హ్యూజ్ క్వాంటిటీ ఆఫ్ గీని ఎక్కడి నుంచి తీసుకొస్తారు మరి అంత డౌట్ ఉంటే ఏం చేయాలి ఇప్పుడు తిరుపతి టెం టీటీడీ వాళ్ళే ఒక పెద్ద కౌ ఫార్మింగ్ పెట్టి ఆ కౌ ఫార్మింగ్ నుంచి పాలు తీసుకోవాలి ఇప్పుడు దానికి మళ్ళీ గడ్డ ఎవరేయాలి అంత హ్యూజ్ క్వాంటిటీ టన్స్ టన్స్ ఆఫ్ గీ కావాలి టీటీడీకి ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళే గోవులు కొనుక్కొని మేపుతున్నారు అనుకోండి దాన్ని మోపడానికి మేపడానికి ఎంత అయింది దాని గడ్డ ఎక్కడి నుంచి తీసుకురావాలి మళ్ళీ చివరికి వాళ్ళు చేసేది కూడా ఇదే సప్లిమెంటరీ కలపాల్సిందే ఏదో ఒక మందు తీసుకువచ్చి బా పాలు బాగా కలిపే విధంగా ఆవుకి ఫీడింగ్ చేయాలి అప్పుడు టెస్ట్ చేసినా నీకు ఇదే వచ్చింది వచ్చింది ఓకే సార్ ఏదైనా అండి వీళ్ళు చేసేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అనసెసరీ అన్నెసెసరీ రాజకీయం చేస్తున్నారు చెత్త రాజకీయం చేస్తున్నారు ఓకే చెత్త రాజకీయమే ఇది సార్ చేస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ లడ్డుని టెస్ట్ చేయలేదు గీని టెస్ట్ చేశారు చచ్చిపోయే అదే మందు తాగిన పేషెంట్ని పేషెంట్ని వదిలేసి పురుగుల డబ్బాని టెస్ట్ చేసినట్టుగా వీళ్ళు పురుగుల డబ్బాని టెస్ట్ చేశారు తప్ప పేషెంట్ని ముట్టుకొడుకు ముట్టుకోవాలా ఓకే డబ్బాను చూసి వీడు మందు తాగాడు మందు తాగాడు మందు తాగాడు గొడవ చేయకూడదు అది నిజంగా తాగేడా లేదా వాడిని తీసుకెళ్ళి టెస్ట్ చేయాలి కదా ముందు వాళ్ళు దాని లడ్డులు కలిపేరా లేదు ముందు లడ్డులు కదా నువ్వు ల్యాబ్కి పంపించాల్సిందే పంపించరు మనకెందుకండి ఇదంతా మతం అనిగానే పరిగెత్తాలి మతం అనిగానే ఎగబడాలి అంతవరకే మనం చేయాల్సింది అంతవరకే ఎందుకంటే మనందరం అమాయకులు మీ మనల్ని అమాయ్ లాంగ్ యాజ్ వి ఆర్ యాజ్ లాంగ్ యాజ్ మనం అమాయకులుగా ఉన్నంత వరకు వాళ్ళ యొక్క జీవితాలు అక్కడ అక్కడుంటాయి వాళ్ళ జీవితాలు అక్కడ ఉంటే మనం ఇక్కడ ఉంటాం ఎందుకంటే మనం వాళ్ళని నమ్ముతాం కాబట్టి అది జరిగేది థ్యాంక్ యూ